భారత్ జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో జింబాబే వీరోచితంగా పోరాడి క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకుంది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబే చేసింది తక్కువ స్కోరే అయినా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి భారత బ్యాట్స్మెన్ కు చెమటలు పట్టించింది. ముఖ్యంగా జింబాబే కెప్టెన్ రెగిస్ చకబ్బా సమయానుకూలంగా బౌలర్లను మారుస్తూ భారతదేశాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు. ఎటుచ్చి భారత బ్యాట్స్మెన్ సంజు మొండిగా బ్యాటింగ్ చేయడంతో జింబాబే జట్టుకు ఓటమి తప్పలేదు. కానీ స్టేడియంకి వచ్చిన అభిమానులు జింబాబే జట్టు పోరాట పటిమను అభినందించకుండా ఉండలేకపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత జింబాబే కెప్టెన్ రెగిస్ చకబ్బా తన జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా జింబాబే బౌలర్లు భారత బ్యాట్స్మెన్ ను కట్టడి చేసిన విధానంపై ప్రత్యేకంగా మాట్లాడుతూ వారిని అభినందించాడు. రెగిస్ చకబ్బా మాట్లాడుతూ ఏమన్నాడంటే, గత మ్యాచ్ తో పోలిస్తే ఈ మ్యాచ్ లో మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడినట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా గత మ్యాచ్ లో ఓటమి పాలైన తర్వాత వారు పుంజుకున్న తీరు అద్భుతం. ఈ మ్యాచ్ లో పటిష్టమైన భారత్ జట్టుకు మంచి ఫైట్ ఇచ్చామని చెప్పాలి. గత కొన్ని మాసాలుగా మేము ఆరంభంలో వికెట్లు తీయడానికి చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ ఈ మ్యాచ్ లో మేము ఆరంభంలోనే కీలక వికెట్లు తీయగలిగాం. వాస్తవానికి మేము మరికొన్ని పరుగులు చేసి ఉండాల్సిందే. దురదృష్టవశాత్తు గెలవడానికి కావలసినన్ని పరుగులు చేయలేకపోయాం. మా బౌలర్లు తమ పూర్తి స్థాయి ప్రదర్శన చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. అదే ఉత్సాహంతో భారత జట్టు చివరి సవాల్ కు సిద్ధంగా ఉన్నాం. చివరి మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి తీరుతాము అని అన్నాడు. మ్యాచ్ లో భారత జట్టు గెలిచినప్పటికీ భారత బ్యాటింగ్ లోపాలు కొట్టొచ్చినట్లు కనపడ్డాయి. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఆసియా కప్ ఉన్న నేపథ్యంలో భారత జట్టు వీలైనంత తొందరగా బ్యాటింగ్ లోపాలను సరిచేసుకుంటే మంచిదే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.